ఈ తెలంగాణ ప్రజలకు మరియు ప్రత్యేకంగా నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాల మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారానో నేను టిఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుతున్నా అని కథనాలు వచ్చే ఇవి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను ఎట్టు పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యే ప్రసక్తి లేదు. నేను రేపు బై ఎలక్షన్ ఇట్లా వస్తే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నాను. నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాను, నేను ఈటల రాజేందర్ గారితో పాటు ఇతర మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అందరి మీద కూడా వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది ఇవాళ కాదు, ఇంతకుముందు కూడా చెప్పినా మరొకసారి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ప్రత్యేకంగా నేను ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటిదంటే, ఇవాళ మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో 5 మండలాల 2 పట్టణాల మా కాంగ్రెస్ పార్టీ సైనికుల మీద కేసులు పెట్టించిండు, పోలీసులతోని హరాస్మెంట్ చేయించు, పోలీస్ స్టేషన్ లేచి కొట్టించు, ఎంఆర్ఓ ఆఫీసులో పోతే పనులు చేస్తలేరు, ఆర్డీఓ ఆఫీసులో పోతే పనులు చేయలేదు. ఇవి ఈటల రాజేందర్ గారు చేసిన హరాస్మెంట్. నా మీద కేసులు పెట్టించిండు, నా ఇంటి చుట్టూ పోలీసులను కూడా పెట్టించిండు. ఇవాళ నేను కేవలం ఈటల రాజేందర్ గారు చేసిన అవినీతి సొమ్ముని ఇవాళ ఆయన వేలాది ఎకరాలు సంపాదించిందని నేను చెప్పడం కేవలం ఇవ్వాలనే కాదు నేను చెప్పేది. గత 7.5 సంవత్సరాల నుంచి నేను ఈటల రాజేందర్ గారి గురించి చెప్తూనే ఉన్నా, ఇవాళ కూడా చెప్తూనే ఉన్నా. ఇవాళ కేవలం అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ప్లాట్ఫామ్ చూపించలేక, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీడియా మిత్రులందరూ కవర్ చేయలేదు. ఇవాళ నాకు ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఈటల రాజేందర్ గారు సంపాదించిన అవినీతి సొమ్ముని మొత్తం ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాను. ఎస్, నేను తప్పకుండా ఈటల రాజేందర్ గారిని తప్పకుండా ఎండగడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఈ కథనాలను మాత్రం టిఆర్ఎస్ పార్టీకి పోతున్నా అని వస్తున్న కథనాలని నేను తీవ్రంగా మరొకసారి ఖండిస్తా ఉన్నాను. తప్పకుండా నేను నాకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు నాకు 62,000 మంది ఓటేసి వాళ్ళ పక్షాన ఇవాళ ఈటల రాజేందర్ గారు తప్పు చేస్తే ప్రశ్నించమని చెప్పి నాకు ఆ బలం ఇచ్చిన జనం కోసం ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా, ప్రశ్నిస్తూనే ఉంటా ఈటల రాజేందర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.